దీక్ష భగ్నంతో సిఐటి ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే ఉండదని యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాసారెడ్డి ప్రకటించారు. సింగరేణి కార్మిక సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరుబాటలో పయనిస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తాను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను యాజమాన్యం పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా భగ్నం చేయడం అమానుషమని ఖండించారు. సొంత ఇంటికల సహకారం సహా సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ విధానాలను పెంచి పోషిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, టీవీజీకేఎస్ యూనియన్ ఇటీవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం విడ్డూరంగా ఉందని రాజరెడ్డి ఎద్దేవా చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ యాజమాన్యం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో పోలీసులను పెట్టి దాన్ని విరింపజేయడం కోసం నానా అవసరాలు పడి దాన్ని భగ్నం చేసిండ్రు. దీన్ని సింగరేణి కాల్సిన ఎంప్లాయ్స్గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి కొనసాగింపుగా కనీసం మినిమం కొన్నైనా సమస్యలు పరిష్కరించే వరకు సిఐటీగా నిలబడాలనుకున్న సందర్భంలో కార్మికుల నుంచి కొన్ని కార్మిక సంఘాల నుంచి స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మేము సిఐటీగా కార్మిక వర్గానికి అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ పోరాటం నిరవధిక నిరాధీక్ష భగ్నం చేసినంత మాత్రాన విరమించే ప్రసక్తే లేదు. సిఐటీగా మేమైతే లక్ష్యాలు ఎన్నుకున్నామో, కార్మికుల హక్కుల కోసం సాధించాలనుకున్నామో, సాధించాలనుకున్న హక్కులన్నీ సాధించే వరకు సిఐటీ నిద్రపోయే ప్రసక్తే లేదు. నిరంతరం కార్మికుల దగ్గర రకరకాల కోరలు సన్నద్ధం చేస్తాం. సొంత ఇంటి కళ నెరవేర్చే వరకు, బినామీ పేదలన్నీ రెగ్యులైజ్ అయ్యే వరకు, తెరిక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చే వరకు, కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలన్నీ కూడా జీవో ప్రకారం అమలయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ మధ్యకాలం తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఒక నిరసన కార్యక్రమాలు చేసి మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పి ఒక బిల్లు పీయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది అసలు ఎవరి మీద నిరసన తెలియజేసిండ్రో మాకు అర్థం కావట్లేదు. 8 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, మీ చైర్మనే ఉన్నాడు, మీ కార్మిక సంఘం ఉన్నారు, మీ మేయర్లే ఉన్నారు, అందరూ మీరే ఉన్నారు. మరి 8 సంవత్సరాలలో సింగరేణిలో పెను మార్పులు వచ్చినాయి. మీరు తాడిచెర్ల బొగ్గుబాయి కోసం ఇలా రోషయ్యే టైంలో కార్మిక వర్గం అంతా సమ్మె చేసి రోషయ్య నుంచి బయలు కాపాడుకుంటే మీ అధ్వర్యంలోనే దాన్ని ప్రైవేట్ పాలన చేసిండ్రు. ఇవాళ కోయగూడ మైన్ కూడా నిన్న మొన్నటి సర్కిల్ వస్తున్నాయి, దాన్ని కూడా ఒకటే టెండర్ పడింది, రద్దయిందని చెప్పిన మీరు అది ఇప్పుడు నిన్నటి నుంచి అది ఆల్రెడీ అరబిందో సంస్థకు పోయిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సింగరేణిలో కార్మికులందరూ సమ్మె చేసిన 120,000 టన్ల బొగ్గు కంటిన్యూ రోజు వస్తుంది. కార్మికులు 100కి 100% సమ్మె చేసినా ఈ బొగ్గు ఇలా ఆగే పరిస్థితి లేదు. అంటే ఓబీ కాంట్రాక్టులు అందరూ కూడా ఇలా విస్తృతంగా బొగ్గు తీస్తున్నప్పుడు నూరు మీద పెట్టుకుంటున్నది తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం. టోటల్ అన్నీ కూడా ప్రైవేట్ పరంగా వచ్చినాయి, ఇవన్నీ ఎవరి వ్యతిరేకంగా వచ్చినాయి, ఎవరు ఒప్పందం చేస్తూ వచ్చినాయి అని చెప్పి మేము తెలంగాణ బొగ్గు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం, మీ సంఘం ఆయాములని ఇవన్నీ వచ్చినాయి తాత్కాలిక, అంతకుముందు కూడా ఉన్నాయి లేవని కాదు, కానీ ఇంత పెద్ద మొత్తంలో లేవు. పెద్ద మొత్తంలో రావడానికి కారణం మీరే, అందుకని మీ నిరసన ఎవరి మీద చేసినారో ఇప్పటికైనా కార్మిక వర్గానికి చెప్పాల్సిన అవసరం ఉంది. విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మేదరి సారయ్య, మెండె శ్రీనివాస్, వెంకన్న, ఉల్లిమొగిలి, ఆసరి మహేష్, రవి, గౌస్, శ్రీహరి, రాయమల్లు, శంకర్, రాజయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.